దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించువారం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 6:10. కన్నీళ్లు కార్చడం నామోషి అనుకునేవారున్నారు. కన్నీరు కార్చడం క్రైస్తవుడికి ఎంతమాత్రం నిషేధం కాదు. ఓర్వలేని దుఃఖం వలన హృదయం చింతాక్రాంతమై ఉండవచ్చు. శ్రమల తాకిడికి పగిలి నేలకూలే స్థితిలో ఉండవచ్చు. అయితే ఈ చింత నుండి మనిషి విలపించడం మూలంగా ఉపశమనాన్ని పొందుతాడు. కానీ ఇంతకంటే శ్రేష్టమైన దారి మరొకటి ఉంది. ఉప్పు సముద్రం మధ్యలో ఎక్కడో తీయటి నీటి ఊటలు ఉంటాయంటారు. అతి కఠినమైన గండశీలల నెర్రెలో కొండ శిఖరాలపై అతి సుకుమారమైన పుష్పాలు వికసిస్తాయంటారు. గుండెల్ని పిండి చేసే దుఃఖంలో నుండి తేనె కంటే తీయనైన పాటలు పుడతాయంటారు. ఇది నిజమే. అనేకమైన శ్రమల మధ్య దేవుణ్ణి ప్రేమించే ఆత్మలకు సంతోషంతో గంతులు వేయాలనిపించే కారణాలు, ప్రేరేపణలు కలుగుతాయి. రాత్రి సమయమంతా దేవుని పాటలు వినిపిస్తుంటాయి. జీవితం అంతటిలోనూ అత్యంత భయంకరమైన చీకటి రాత్రిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని స్తుతించాడు. ఈ పాఠాన్ని నువ్వు నేర్చుకున్నావా? దేవుని చిత్తాన్ని కేవలం భరించడం కాదు, దాన్ని కోరుకోవాలి. దానిలో పట్టరాని ఉత్సాహంతో ఆనందించాలి. మహిమలో తేలియాడాలి. గాయపడిన నా హృదయం మౌనము నింపింది. కలతల కెరటం నాపై పొల్లిపారింది. మూలుగు చిన్న ఆక్రోశం కూడా ఉబికిరాలేదు. పెదవులు బిగబట్టి కన్నీటికి ఆనకట్టవే. మౌనమే శరణ్యం. బాధ కలిగించేది ప్రేమే అని తెలుసు. చివరి ఆదరణ బిందువుని ఆవరించేస్తుంది. మిగిలిన ఒక్క తీగను తెంపేస్తుంది. దేవుడే ప్రేమ, నాకు నేను నచ్చ చెప్పుకున్నాను. హృదయమా, సందేహపడకు. కొంతసేపు ఎదురుచూడు. లేవనెత్తుతాడు ఆయన. అవును, ఆయనకిష్టమైనప్పుడు గుండెల్లో మ్రోగిన వాగ్దానాన్ని విన్నాను. నిర్వికారంగా నిలదొక్కున్నాను. ఆరిన కళ్ళను ఆకాశం వైపు ఎత్తాను. అవును, క్రీస్తు నీ చిత్తమే అన్నాను. భారంగా పలికింది హృదయం. బేలగా కదిలాయి అధరాలు. ఇంతేకాదు నా హృదయమా, ఇంకా ఉంది. భరించడమే కాదు, ఆనందించాలి. ఇప్పుడు నేను నా హృదయం పాడుతున్నాం. వాయిద్యాల మేళవింపు లేకపోయినా గానం చేస్తున్నాము. ఎడారిలో కడుపారా నీళ్లు త్రాగుతున్నాము. అనగారిపోయిన పక్షిరాజుల ఆకాశానికి ఎగురుతున్నాం.